వీక్షకుల కి నమస్కారం లోగ్ లోకి స్వాగతం ఈ రోజు లోగ్ లో నేను మీకు ఒక చిన్న ఆసక్తికరమైన అంశాన్ని చూపించదలుచుకున్నాను దానికి సంబంధించిన వీడియో మీకు వెనకల రన్ అవుతా ఉంటది దాన్ని బట్టి మీరు ఒక అంచనాకి రావొచ్చు అనుకుంటున్నాను గానీ అంచనాకి ఎలా వస్తారు నా వెనకల మీకు బహుశా ఈ పాటికే మీకు ఒక ఫ్యాన్ తిరుగుతా కనిపిస్తా ఉంటది అదేంటనేది చెప్పడానికి ముందు కొన్ని విషయాలు చెప్తాను ఏంటంటే ఇప్పుడు వ్లాగ్స్ లోకి ఎవరు వచ్చినా ముమ్మరంగా చాలా వ్లాగ్స్ చేయాలి అని ఒక నిర్ణయానికి వచ్చాక ప్రతి వాళ్ళు చేసేది ఏంటంటే హోమ్ టూర్ కానీ నాకు వచ్చేటప్పటికి హోమ్ టూర్ చేయడానికి అసలు అవకాశమే లేదు ఎందుకంటే మన ఇరుకిల్లు పరిస్థితి ఎలాంటిది ఉండటానికి 3 బెడ్రూమ్లు ఉన్నా 2 హాల్స్ ఉన్నా పడి ఉన్నా అవసరం ఉన్నా ఒక కొట్టు ఉన్నా ఇన్ని ఉన్నా అవన్నీ కూడా ఎలా ఉంటాయంటే మా నాన్న ఒకటి అనేవాడు మన ఇల్లు జపాన్ వాళ్ళు ఇల్లు లాంటిదిరా అని చెప్పి అనేవాడు అన్నమాట ఉన్న ఆ కొద్ది స్థలంలోనే భీమవరం నడిబొడ్లు అలాగ నెట్టుకొచ్చేస్తున్నాం జపాన్లో ఏంటంటే ఆఖరికి అక్కడ జనసాంద్రత చాలా ఎక్కువ కదా అలాగే నగరాల్లో చాలా ప్లేస్ అనేది చాలా స్పేసియస్ అది అసలు అందుబాటులో ఉండదు దాంతో వాళ్ళు ఆఖరి తలుపులు కూడా లేకుండా డోర్లు అటు ఇటు మూవ్ అయ్యి పెట్టుకుంటారు అదే మేము వచ్చే లోపలికి ఆఖరికి అది కూడా లేదు మధ్యగదుల్లో వచ్చేటప్పటికి డోర్లు కూడా పీకేసుకోవాల్సి వచ్చింది ఎందుకంటే ఈ ఫ్యాన్ వీడియో చూపిస్తున్నప్పుడు మీకు దాని మీంచే వెళ్ళింది కదా అది అందువల్ల హోమ్ టూర్కి వాటికి అవకాశం మనకి లేనే లేదు ఇంకా ఉన్న అవకాశం వల్ల ఏంటంటే మా ఇంచుమించు మా ఇంటికి సంబంధించి ఆసక్తికరమైన విషయాలన్నీ చెప్పాలనేది నా లక్ష్యం నా ఆసక్తి మీకు ఈ పాటికి అర్థమై ఉండొచ్చు ఇప్పుడు ఇంకా క్లియర్గా చెప్తున్నాను ఇప్పుడు అలాంటి మా ఇంటికి సంబంధించి ఆసక్తికరమైనవి ఏమి ఉన్నాయి అని ఆలోచించినప్పుడు నాకు తట్టినవి కొన్ని ఈ వస్తువులు ఈ ఎలక్ట్రికల్కి సంబంధించి ఇవి నాకు ఆసక్తిగా అనిపించినవి వీటిని చూపిద్దామని అంటే ఇప్పుడు నేను చెప్తున్న టైంకి మీకు ఇంకా వచ్చిందో లేదో కానీ ఇందులో నేను చూపించి వాటిలో ముందుగా మీరు చూసింది ఒక ఫ్యాన్ చూస్తారు అది మీకు కొంచెం అంటే బాగా జాగ్రత్తగా ఆసక్తిగా గమనించిన వాళ్ళకి అర్థమవుతుంది ఆ ఫ్యాను ఒక హెడ్ రెక్కలకి ఉన్న మధ్యలో ఉన్న హెడ్ చాలా పెద్దగా ఉంటుంది మామూలు రెగ్యులర్గా మనకి ఇప్పుడున్న ఫ్యాను లాంటి హెడ్ కాదు అది చాలా పెద్దగా ఉంటుంది మీకు తెలిసే ఉంటుంది ఇప్పటికే గమనించి ఉంటారు అది మరి ఆ ఫ్యాను ఎప్పుడుదో మీకు తెలుసా దరిదాపుగా 1940 దాటిపోయింది ఆ ఫ్యాన్ వయసు చూసారా మీరు నమ్మరు 40 ఏళ్ళు దాటితే పెద్ద వింత ఏమన్నా 40 ఏంటి ఎన్నేళ్ళైనా దాటొచ్చని కానీ దాని గొప్పతనం 40 ఏళ్ళ నుంచి అంటే అది స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేసి కూడా మీరు చూపించాను కదా స్విచ్ ఆఫ్ చేసే కూడా అది ఎంతసేపు తిరుగుతుందో చూడండి గమనించండి స్విచ్ ఆఫ్ చేసే కూడా అది చాలాసేపు తిరుగుతూనే ఉంటుంది ఆన్ చేసినప్పుడు కూడా చాలా వేగంగా తిరుగుతుంది మరి దీని గొప్పతనం ఏంటంటే 40 ఏళ్ళ నుంచి ఉంటున్నది ఈ 40 ఏళ్ళలో దానికి ఒకే ఒక్కసారి ఈ ఫ్యాన్ కొన్న తర్వాత 10 సంవత్సరాలకో లేక 15 సంవత్సరాలకు అనుకుంటా దానికి వార్నిష్ అని చేస్తారు అది లోపల ఉండే వైండింగ్కి ఆ వార్నిష్ చేయడం ఎందుకైనా మంచిది అనే ఉద్దేశంతో చిన్నగా సౌండ్ వస్తుందని ఒక బేరింగ్ మార్పు అది మాత్రమే జరిగింది అది జరిగి కూడా ఎన్నేళ్ళు అయిపోయినట్టు 25 సంవత్సరాలు అయింది అంటే అప్పట్లో వచ్చే స్పేర్ పార్ట్లు కూడా అంత మంచివి వచ్చాయని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అది 15 సంవత్సరాల తర్వాత కొంచెం బేరింగ్ సౌండ్ చేస్తూ ఉంటే అప్పుడు వార్నిష్ చేయడం బేరింగ్ మార్చడం జరిగింది అది ఇప్పుడు దాకా అంటే మొత్తం 40 సంవత్సరాల్లో ఒకే ఒక్కసారి రిపేర్కి వెళ్ళింది ఇంకా ఎలా పనిచేస్తుందో మీకు స్విచ్ ఆన్ చేసి ఆఫ్ చేసి కూడా చూపించాను కదా అది ఒక వింత ఇంకా మళ్ళీ ఈ వీడియోలోనే మీరు నా బ్యాక్ రన్ అవుతున్నట్లు ఇంకొక దాన్ని చూస్తారు అది ఒక ఎలక్ట్రికల్ బెడ్ బల్బును చూస్తున్నారు మీరు
బెడ్ బల్బుని చూశారు కదా, అది ఆఫ్ చేసి ఆన్ చేసి చూపించాను. ఆ బెడ్ బల్బు యొక్క వయసు తెలుసా మీకు? ఇంచుమించు అది 87 88లో నేను 9th క్లాస్ ఏదో చదువుతున్నప్పుడు, 8th క్లాసు, 33 సంవత్సరాలు ఖచ్చితంగా దాటిపోయింది దాని వయసు. ఆ బెడ్ బల్బు వయసు 33 సంవత్సరాలు. అంటే చూసుకోండి, అప్పట్లో కొన్ని వస్తువులు ఎలా ఉండి అనే దానికి చక్కటి ఉదాహరణ. ఆ బెడ్ బల్బుని మేము దేనికి వాడతామో తెలిస్తే మీరు మరింత ఆశ్చర్యపోతారు. ఒకవేళ అది అలా పెట్టి ఆ స్విచ్ బోర్డుకి అలాగే దాన్ని ఏదో ఒక ఫోటోనో దేన్నో చూస్తున్నట్టు చూస్తా కూర్చుంటే కాదు, అది దాని ఇండికేటర్ లైట్ కింద మేము వాడుతున్నాం. ఈ 33 సంవత్సరాల నుంచి ఇండికేటర్ లైట్ అది. అంటే కరెంటు హెచ్చుతగ్గులు అవి ఏమైనా ఉంటే ఆ చిన్న బెడ్ బల్బులో మాకు తెలిసిపోతూ ఉంటుంది. అందువలన అది 24 గంటలు వేసే ఉంటుంది. కరెంటు పోయినప్పుడు మాత్రమే అది ఆఫ్ అవుద్ది. ఇంకా నెక్స్ట్ అంతా అది రన్నింగ్లోనే ఉంటుంది ఆ బెడ్ బల్బు. అది ఈ బెడ్ బల్బు కొనడానికి ముందు ఒక అప్పట్లో 80ల్లో రెడ్ కలరు, గ్రీన్ కలరు, ఎల్లో కలర్ అని ఇంతెంత సైజు ఇంచుమించు మన బల్బుల సైజులోనే కొంచెం సగం సైజులో మంచి గుండ్రంగా ఉండి కలర్ బల్బులు అవి వాడేవాళ్ళు మా నాన్నగారు. తెచ్చి వాడితే వాటికి కరెంట్ ఎక్కువ కాలిపోద్దాయి, 0 వోల్ట్ అని చెప్తారు కానీ ఎక్కువ అయిపోద్ది అంటే అప్పుడు తెచ్చారు ఆయన ఇది. 0 వోల్ట్ బల్బు అంటే ఎతికి దీన్ని తెచ్చారు. మరి అసలు ఇది ఏ కంపెనీ బల్బు ఏంటో తెలియదు. ఎల్లో కలరు, చిన్న బల్బు, చిన్న బల్బు కాబట్టి ఇంక ఖచ్చితంగా కరెంట్ తిరగదని మేము టెస్ట్ కూడా చేసి అప్పట్లోనే మరి చాలా జాగ్రత్తగా ఉంటేనే కదా మిడిల్ క్లాస్ వాళ్ళకి రన్ అయ్యేది జీవితం. ఆ బల్బు వేసి ఆ మీటర్ దగ్గరికి వెళ్ళి అన్న తిరుగుతుందా లేదా అని చెక్ చేయడం అవన్నీ కూడా నాకు గుర్తు హై స్కూల్ చదివే పిల్లోడిని. మరి అది ఒక వింత వస్తువుగా నేను అనుకుంటున్నాను. మరి మీకు ఎక్కడైనా ఏమన్నా తగిలినా తెలియదు, దాని వయసు బెడ్ బల్బు వయసు 33, సీలింగ్ ఫ్యాన్ వయసు 40. ఇంకా మీరు ఇంకోటి చూస్తారు, అది సీలింగ్ ఫ్యానే, దాని వయసు ఏమీ తక్కువ కాదు. దాని వయసు ఇప్పటికీ 30 ఏళ్ళు అయిపోయింది. అది దాదాపు 91 92లో అనుకుంటా అది కొన్నది ఆ ఫ్యాన్ని. దాని వయసు కూడా ఇంచుమించు 30 సంవత్సరాలు సుమారు. కాకపోతే చూసారా ఆ ఫస్ట్ ఫ్యాన్కి దీనికి, ఫ్యాను కట్టాక ఇది చాలా తొందరగానే ఆగిపోయింది. ఇంకా రన్నింగ్ అంత స్మూత్ లేదు. అంటే ఆ ఫ్యాన్ తర్వాత 10 ఏళ్ళు కొన్న ఫ్యాను, అంటే మెల్లిగా కొంచెం క్వాలిటీ మెటీరియల్లో తేడాలో రావటం లేకపోతే ఇంకోటో అంటే బల్క్గా అందరికీ అందుబాటులోకి వస్తువులు తేవాలనే ఉద్దేశంతో మరి కంపెనీలు కాంప్రమైజ్ అవుతాయి కదా. అందరికీ అందుబాటులోకి వస్తుంది కదా మరి ఫ్యాన్లు. అప్పట్లో అయితే అంత అవకాశం లేదు. కిటికీలు జాగ్రత్తగా ఓపెన్ చేసుకుని ఆ కిటికీలని దక్షిణ వైపు గాలి వస్తుందా లేదా చూసుకుని ఎలా చేయడం తప్ప వేరే ఆప్షన్స్ అప్పట్లో చాలా తక్కువ ఉండి. ఈ ఫ్యాన్లు, టేబుల్ ఫ్యాన్లు అవి కూడా చాలా తక్కువ మందికి ఉండి ఇది. అయితే ఇంకొక వస్తువును కూడా మీరు ఇక్కడ చూస్తారు, ఒక సెల్ ఫోను. ఆ సెల్ ఫోను 2008లో సెకండ్ హ్యాండ్లో కొన్న సెల్ ఫోన్ అది. దానిని సుమారు నేను 10 సంవత్సరాలు వాడాను. 10 సంవత్సరాలు వాడాక మరి అది ఆ ఫోన్ అయితే మాత్రం పోయింది. దాన్ని రిపేరు చేయించాలి. 2 ఏళ్ళ నుంచి అది పోతే పక్కన పెట్టాను. చిన్నదే, జస్ట్ షోల్డరింగ్ చేస్తే సరిపోయి అంతతో ఇలాగ స్క్రీన్ నొక్కి పెడితే ఆన్ అవుతుంది కానీ లేకపోతే లూజ్ అయిపోతుంది. అయితే దాని వెనక చాలా ఆసక్తికరమైన కథ ఉంది. ఇన్ని నేను జాగ్రత్తగా వాడినోడిని, 10 ఏళ్ళకి దాన్ని అయితే ఎలా పోగొట్టుకున్నాను అనేది ఒక ఆసక్తికరమైన కథ. అది ఎప్పుడైనా బ్లోగ్లో మీకు తర్వాత చెప్తాను. ఇప్పటికైతే మటుకి ఈ బ్లోగ్లో మీకు మా ఇంటిలో ఆసక్తిని కలిగించే అంశాలుగా ఉన్న ఈ వస్తువుల్ని మీకు చూపించాను. అది మీకు ఊరికనే ఇది ఒక సరదా ఎంటర్టైన్మెంట్ బ్లోగ్ లాంటిది. మీకు కనుక నా ఛానల్ నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టండి, అంతేకాకుండా లైక్ కూడా చేయండి, కామెంట్లు చేయండి. అవి లేకపోతే కనుక చాలా కష్టం. ముందు ముందు మరిన్ని మంచి వ్లాగులు, షార్ట్ ఫిలాలు, షార్ట్ మూవీస్ అవన్నీ
రావాలంటే మీరు ప్రోత్సహించాలి. ప్రోత్సహించినా లేకపోయినా కూడా నేనైతే ఒక లక్ష్యంతో వెళ్ళిపోతాను, కాకపోతే దానికి మీ ప్రోత్సాహం కూడా ఉంటే మరింతగా బాగుంటుంది కదా. అందుకనే మిమ్మల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుకుంటున్నాను. ఇంతటితో ఈ వ్లాగ్ సమాప్తం. నమస్తే.